బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ డిస్కౌంట్ డయాగ్నోస్టిక్స్ నమస్కారం నమస్తే నాక్ చాలా ఇళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం కొన్ని విషయాలు మనం కంటి ముందు చూసేటప్పుడు భార్య భర్తలు ఏ విషయం అర్థం కాదు భర్త ఎలా అయినా సరే కొన్ని విషయాలు తెలుసుకొని క్లారిటీ తెచ్చుకొని ముందుకెళ్ళాలి అనుకునేటువంటి ఆలోచనలో ఉంటాం కొన్ని కాపురాల్లో మనం చూస్తూ ఉంటాము అంటే భార్య భర్తకు తెలియకుండా ఏ విధమైనటువంటి విషయాల్లో అయినా సరే అంటే ఇంట్లో హస్బెండ్ నుంచుకొని వేరే చోటికి వేరే ఆలోచనలకి వేరే పనులకి లేదంటే వేరే రకాల వాతావరణంలోకి అలవాటు రావడానికి కోసం చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు అంటే పక్కతో పడుతూ ఉంటారు అది ఎట్లా ఏ విధంగా ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎలా మీరు చాలా స్మూత్గా చాలా పాలిష్డ్గా చాలా సాఫ్ట్గా బాగా అడిగారు డిగ్నిఫైడ్గా బట్ దట్స్ రియలీ హ్యాట్ సాఫ్ట్ ఎందుకంటే మీరు ప్రొజెక్ట్ ప్రాజెక్ట్ చేయడం జనరల్గా అడిగేటప్పుడు ఆడవాళ్ళు వేలే ఫైట్స్ పెట్టుకుంటారు దాన్ని ఎలా గమనించాలి మేడం అని అడుగుతారు ఏది అడిగినా మీరు అన్నట్టు అదే అదే నీళ్లు శంకులో పోస్తే తీర్థం అవుతుంది అవును సో మీరు అడిగితే అంత అందంగా ఉంది సో అంతే అందంగా నేను కూడా చెప్దామని ట్రై చేస్తాను బేసికల్గా ఏంటి అంటే ఈ ఎఫైర్స్ అనేది ఏదైతే ఉందో ఈ సంబంధాలు పెట్టుకోవడము వేరే వాళ్లతో పెళ్ళైన తర్వాత అనేది భారతీయ నాగరికతకు సంబంధించి కల్చర్కి సంబంధించి చాలా ఒక తప్పుగా పరిగణించబడుతుంది అయితే పాత నుంచి ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు ఇప్పుడు మనం కొంతమంది రెవల్యూషనిస్టులను కానీ ఇట్లాంటి వాళ్ళని తీసుకున్నప్పుడు సోషల్ యాక్టివిస్ట్ని మాట్లాడేటప్పుడు పూర్తిగా బరితగించింది లోకము పూర్తిగా పాడైపోయింది ప్రపంచం అన్నట్టు మాట్లాడుతున్నారు బట్ మీరు అబ్జర్వ్ చేస్తే జెంట్స్కి పాతకాలం నుంచి పంపు సెట్ దగ్గర ఒకళ్ళు ఇంట్లో వీపు దోవడానికి ఒకళ్ళు అనే సెన్స్కి జనరల్గా ఇది ప్రతి కామన్ ఉండేది ఊర్లలో అని నిన్న మొన్న ఏదో టాపిక్ వస్తూ ఉంటే మా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వినడం జరిగింది చూస్తూ కూడా నోరు మూసుకుని ఉండేవాళ్ళు సో ఎలకల మందు పెట్టి చంపాల్సింది అని మేము ఇలా జోకులు వేసామన్నట్టు అంటే అసలు అంత న్యాచురల్గా ఉండేదంట అయితే ఇక్కడ ఆడవాళ్ళ టాపిక్ వచ్చేవరకి ఎందుకు ఆడవాళ్ళు తట్టుకోలేరు మగవాళ్ళు తట్టుకోలేరు తల్లిదండ్రులు తట్టుకోలేరు ఆ వర్డ్ ఇంకా మన సంస్కృతి మనల్ని అలా పట్టి ఉంచడం జరుగుతుంది నేను ఇక్కడ ఆడవాళ్ళు చేస్తే ఒకట మగవాళ్ళు చేస్తే ఒకట తీర్మానించడానికైతే లేము మనం ఇక్కడ బట్ ఏదైనా మనవంతు ప్రయత్నం ఏంటి అంటే మీ ఒక మగవాళ్ళ ఒక ఏదైతే అనాయింగ్ ఇగ్నరెన్స్ వద్దు పట్టించుకొని తనము ఇలాంటివి ఏదైతే ఉన్నాయో దానివల్ల అనుకోండి లేకపోతే డబ్బు కానీ అదర్ లగ్జరీస్ కానీ లేదు సెక్షువల్గా సాటిస్ఫై ఇలా రకరకాల యాంగిల్ ఉంటే డీవియేట్ అవ్వడం జరుగుతుంది ఆ డీవియేట్ అయిన వాటిల్లో మరి మా తప్పు మేము తెలుసుకోవడానికి రెడీ ఉన్నాము ఇలా వీళ్ళు ఏ బిహేవియర్తో వీళ్ళని కనిపెట్టగలుగుతాము ఎందుకంటే మొత్తం అంత నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటరు అన్నట్టు మొత్తము చాలా చేయజారిపోయిన తర్వాత బాధపడడం కంటే ముందు కాస్త తెలివిగా కనుక్కొని వీళ్ళు కనుక సరిపెట్టుకుంటే కాపురాలు చక్కగా సెట్ అవ్వడం జరుగుతుంది దాంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే లేడీస్కి ఇంకొకళ్ళతో నాట్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్ నాకు ఎనీ ఒక అబ్బాయితో పరిచయం అయింది జస్ట్ ఫ్లోటింగ్ లాగానో లేకపోతే చిన్న రొమాంటిక్ టాకో లేకపోతే ఊరికి ఒక మనిషి పరిచయం అవ్వంగానే కూడా లేడీలో భలే చేంజెస్ కనిపిస్తాయి ఆ భలే బలే చేంజెస్ ఏంటి అని కనుక్కుంటే కనుక అవే వాటిని వదిలేసినట్టయితే ముదిరి చాలా దూరం వెళ్ళడం జరుగుతుంది బట్ ఎయిటీ పర్సెంట్ లేడీస్ సమస్యదారు ఉంటారు ఆ చిన్న ట్రాప్లోకి వెళ్తున్నామని ఎక్కడో అర్థం చేసుకొని నా ఫ్యామిలీ ఆగమవుతుందని చెప్పేసి వెనక్కి వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇక ట్వంటీ పర్సెంట్ని వీ కాంట్ డిస్కస్ అబౌట్ దాట్ సో దాంట్లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అపియరెన్స్లో చేంజెస్ వస్తూ ఉంటాయి అపియరెన్స్ అంటే వాళ్ళు తయారవ్వటంలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది నువ్వు కనుక నీ భార్యను ముందు గమనించి ఉంటే నీకు ఈ చేంజ్ గమనిస్తావు ఈ చేంజ్ రావడానికి కారణం ఏంటంటే నువ్వు ముందు గమనించకపోవటం అంటే నీ భార్య ఏలా తయారైనా ఏం తయారైనా కాస్త ఓ చక్కగా చిరునవ్వు మందహాసంతో బాగున్నావే అని చెప్పటమో ఏదో ఒక ముద్దు మురిప ముచ్చట నువ్వు అలా ఒక సైగ చేస్తా అని అంటాం ఇలాంటివి నువ్వు పడేసేటప్పుడు అంటే పెళ్ళయ్యాక పెళ్లికి ముందు ప్రేమలో పడేసేటప్పుడు ఏం ఫ్లర్టింగ్ చేసి ఏమే కటింగులు ఇచ్చి నువ్వు ఎంత తనని అట్లా హై చేసి నువ్వు తనని గ్రిప్లోకి తెచ్చుకున్నావో నువ్వు వదిలేసావు అది మరి నువ్వు వదిలేసినప్పుడు ఎట్టయినా వెళ్తుంది కదా గాట్ ఇట్ మేక్ సెన్స్ సో అందుకని నువ్వు ముందు ఈ పెళ్ళైన తర్వాత నువ్వు ఇన్ని రోజులు ఆమె ఎలా తయారవుతుంది ఏది గనక నువ్వు గమనించినట్టు అయితే ఏంటంటే ఈ మార్పు వచ్చిందంటే నువ్వు ఇట్టే పచ్చగట్టేశావు అయితే మరి మేడం బాగా తయారైన అమ్మాయికి మేము ఇలా ఎఫ్ఐఆర్ ఉంచుకుంటే నో నో నేను ఇప్పుడు కింద ఒకటి వేసుకోవాలి ఏంటంటే కండిషన్స్ సప్లై ఒక సిక్స్ సెవెన్ మనం పారామీటర్స్ చెప్పినప్పుడు ఫైవ్ క్రాస్ అయినప్పుడు జస్ట్ బీ మేక్ ష్యూర్ ఒక్కసారి ఇంకొంచెం మానిటర్ పెట్టుకోండి ఎందుకు తిట్టడానికి కొట్టడానికి కాపురంలో చిచ్చు పెట్టుకోవడానికి చెప్పడం లే నేను కాపురాన్ని బాగుపరుచుకోవడం కోసం వీటిని అబ్జర్వ్ చేయమని చెప్పడం జరుగుతుంది సో సెకండ్ ఏంటి అంటే బేసికల్గా చిరాకు పడుతూ ఉంటారు నాకు చిరాకు ఎందుకు పడుతూ ఉంటారు అంటే వీళ్ళకి ఎవరో నచ్చారు నచ్చని మనిషితో రూఫ్ కింద ఉండాల్సి వస్తుంది జెంట్స్కి అది పెద్ద ఫరక్ పడదు ఎందుకంటే వీళ్ళు ఉండే సమయం తక్కువ బయట ఉండే సమయం ఎక్కువ సో ఇది ఏంటంటే ఇంకొంచెం ఏదో ఊరికే ఒక లాడ్జ్ లాగా హోటల్లాగానే ఇల్లు ఎప్పుడైతే వీళ్ళకి ఎఫ్ఐఆర్ ఉందో వీళ్ళు పోయి వచ్చి కాసేపే ఉంటారు కానీ లేడీకి ఎక్కువసేపు ఉంటారు కదా హస్బెండ్ ప్రజెన్స్ వాళ్ళకి ఇరిటేషన్ రావడం మొదట పెడుతుంది ఇంతకు ముందు నువ్వు నన్ను బయటికి తీసుకెళ్ళట్లేదు నువ్వు ఇది కొనియట్లేదు నువ్వు అది కొనియట్లేదు సాటర్డే సండే వస్తే బయటికి పోదామా అని నశబెట్టిన మనిషి నీ ప్రజెన్స్ని ఇష్టపడట్లా నిన్ను ఆ టార్చర్ తగ్గింది నీకు క్రాస్ చెక్ పాయింట్ షీ వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ యూ షీ గాట్ బెటర్ దాన్ యూ సంథింగ్ జస్ట్ అలారం థర్డ్ వచ్చేసి ముందు కంటే ఫిజికల్ యాక్టివిటీ మీద ఎక్కువగా కేర్ పెట్టడం అంటే ఒక పదేళ్ల నుంచే పెడుతుంది అది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఇప్పుడు సడన్గా చేంజ్ అయ్యి డ్రెస్సింగ్ చేంజ్ అయ్యి ఇప్పుడు నేను అన్నది చేంజ్ అయింది మూడు టిక్కులు పడ్డాయి ఇక నాలుగో టిక్కుకి మీరు చాలా కీన్ కరెక్షన్ అన్నట్టు సో అలాంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కాన్షియస్ అబౌట్ బాడీ ఎక్స్ట్రా కాన్షియస్ అబౌట్ ఫుడ్ ఇలా జరుగుతున్నాయి అంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోవాల్సిన విషయం అదే కాకుండా ఫోన్స్ మన అందరికీ తెలుసు ఫోన్సే దరిద్రం చేసి పెట్టిన జీవితాలను ఎంత బాగుపరుస్తున్నాయో అంత నాశనం కూడా చేస్తున్నాయి అయితే ఫోన్లలో బేసికల్గా మెసేజెస్ కానీ ఫోన్స్ కానీ వచ్చినప్పుడు ఇంతకుముందు ఫోన్ ఎక్కడో పడేసి ఎక్కడో వంట చేసుకొని ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తది ఏంటి అనే కంప్లైంట్ ఉన్న దగ్గర నుంచి ఫోన్ పక్కనే పెట్టుకోవటం వీలైతే చీరలో చెక్కుకోవటం అండ్ ఫోన్ మెసేజ్ రాగానే టక్మని అందుకొని దాన్ని రివర్స్ పెట్టడం నువ్వు ఉన్నప్పుడు ఎత్తకపోవటం మాట్లాడటకపోవడం జనరల్గా వైఫ్స్కి హస్బెండ్ ఉన్నా ఎవరు ఫోన్ చేసినా ఆ చెప్పే అమ్మ చెప్పే అక్క అనుకుంటే ఎత్తుతాం ఫోన్లు అలా ఎత్తకుండా కట్ చేయటం ఒకవేళ నువ్వు ఫోన్ ఎత్తినా ఏదో కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నట్టు అని సిలబల్స్తో మాట్లాడటం ఇలాంటివన్నీ గమనించుకోవాల్సి వస్తుంది సో ఈ వీటిని ఏంటి అని అంటే ఇవన్నీ పారామీటర్స్ చెక్ చేసుకున్న తర్వాత మీకు కొంచెమైన అనుమానం వచ్చినట్టయితే లేట్ నైట్స్ ఆన్లైన్లో ఉండటం మీరు పడుకున్న తర్వాత కానీ లేకపోతే మీరు బయటకు వెళ్ళినప్పుడు అవుట్ స్టేషన్స్కి పోయినప్పుడు ఆన్లైన్లో ఎక్కువ ఉన్నారు అంటే కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం ఇవన్నీ మీకు పారామీటర్స్ వచ్చిన తర్వాత మాత్రం గొడవ పెట్టుకోకుండా కూర్చొని ఎనీథింగ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ డూ యూ నీడ్ మై అటెన్షన్ నేనేమైనా తప్పు చేశానా ఈ క్వశ్చన్లతో ఆరా తీయటం మంచిది అంతేగాని నీకేవాడితో ఉంది నువ్వేమో చేస్తున్నావు అని చాలా లూజ్ టాక్ చేయటం వల్ల పరిస్థితి విషమించడమే తప్పించి బాగుమరిచే పద్ధతి అయితే ఉండదు సో కాబట్టి ఈ గొడవను ఎప్పుడైతే డిస్కస్ చేసే ముందు పిల్లల ముందు డిస్కస్ చేయకుండా ఉండడం చాలా ఉత్తమం పిల్లలు లేనప్పుడు పిల్లల రూమ్లో ఉన్నప్పుడు ఇలా డిస్కస్ చేయటం మరి దీనికి ఎందుకు వెళ్తారు అనే క్వశ్చన్లకు మళ్ళీ మనము ఒక ఎపిసోడ్ తీసుకొని సొల్యూషన్స్ కింద చెప్పుకుంటేనే దానికి ఒక వివరణ క్లియర్గా ఉండడం జరుగుతుంది కావాలండి సొల్యూషన్ వచ్చేటప్పటికి కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు ఇంకొకటి నాక్ జెంట్స్ అన్న ఫిజికల్ రిలేషన్కి బయటకు పోయినప్పుడు దే విల్ ట్రై టు మేనేజ్ విత్ వైఫ్ కానీ లేడీస్ ఒకవేళ ఫిజికల్ రిలేషన్కి వెళ్తే దే వోంట్ లైక్ టు హ్యావ్ మళ్ళీ ఈ ఫిజికల్ రిలేషన్ విత్ హస్బెండ్ ఎందుకు అంటే ఎయిటీ పర్సెంట్ మరి ఇప్పుడున్న కాలం అని మాట్లాడితే నేను చెప్పను కానీ జనరల్గా దే డోంట్ వాంట్ మల్టిపుల్ రిలేషన్ విత్ జెంట్స్ లాగా సో వాళ్ళు భర్తతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవడానికి ఇష్టపడరు మోస్ట్లీ ఏదో ఒక రకంగా అవాయిడ్ చేయడము లేకపోతే పిల్లల దగ్గర పడుకోవడము ఇట్లాంటివి చేస్తుంటారు కాబట్టి ఇది పెద్ద సైన్ చూద్దాం అండి నేను సొల్యూషన్ మాత్రం ఎవరైనా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే డెఫినెట్గా చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రస్తా మైనపల్లి గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు